కరోనా నేపథ్యంలో గత నలభై రోజుల నుండి దేశంలో లాక్డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే దీంతో నిత్యావసర సరుకులకు తప్ప మిగిలిన వాటికి ప్రభుత్వాలు అనుమతించలేదు దీంతో నలభై రోజులుగా మద్యం దుకాణాలు మూసివేయబడ్డాయి దీంతో మందుబాబులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు బ్లాక్ మార్కెట్లో వంద రూపాయల క్వార్టర్ ను ఎనిమిది వందల రూపాయలు పెట్టి మరీ కొనుక్కున్నారు దీంతో బ్లాక్ మార్కెట్ లో మద్యం ఏరుటై పారింది డబ్బు లేని వారు చాలామంది కొన్ని రోజులుగా మత్యస్థిమితం కోల్పోయి పిచ్చివాలుగా కూడా మారారు అయితే ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరుచుకోవచ్చని ఆదేశాలు ఇవ్వడంతో మందుబాబులకు గ్రహణం వీడినట్లయింది దీంతో మధుప్రియులు మద్యం దుకాణాల వద్ద బారులు తీరారు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయి తమ మద్యం ఎప్పుడూ వస్తుంది అని ఎదురు చూశారు అయితే తాగిన వాళ్లకు తాగినంత అన్నట్లుగా ప్రభుత్వం మద్యాన్ని అందిస్తుందో లేదో వేచి చూడాలి ఇక వెల్దుర్తి మండలంలోని మద్యం దుకాణాల వద్ద భారీ లైన్లు దర్శనమిచ్చాయి